ఇంకోటి, ఆ అమ్మాయితో మీ హస్బెండ్ మాట్లాడట్లేదంటే ఆ రోజు ఆ టైంలో మీరు క్యారింగ్ యా నైన్త్ నైన్త్ మంత్ నైన్త్ మంత్ క్యారింగ్ నైన్త్ మంత్ అది యా ఎందుకంటే ఇంకా కొద్ది రోజులు వస్తే మీకు యా పాపను బాబు యా వచ్చేస్తారు. సో అలాంటి టైంలో మీరు తనని దగ్గరికి వెళ్ళి అంటే బ్రతిమలాడి ఇంటికి తీసుకొచ్చి, సో అదంతా ఎలా డైజెస్ట్ చేసుకున్నారు? ఆ ఆలోచన మీకు ఎట్లా వచ్చింది అసలు? గుడ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీరు ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్కి లింక్ అవుతుంది. మీరు అన్నారు కదా అడ్జస్ట్ ఎందుకు కాలేకపోయారని. దట్ ఈస్ ద ట్రూత్ మీనింగ్ అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అండి. ఆ లెవెల్ వరకు కూడా నేను వెళ్ళాను, ఎందుకంటే నా మ్యారేజ్ బాండింగ్ని కాపాడుకోవడానికి మాత్రమే వెళ్ళాను. నా పిల్లలకి తండ్రి ఉండాలి, ఏం చేసినా సరే తండ్రి అనేవాడు ఉండాలి కాబట్టి నేను ఆ ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళాను. కాకపోతే అక్కడ ఎక్కడా కూడా వర్కౌట్ కాలేదు. ఇంకా మొత్తానికే నువ్వు వద్దు, నాకు అమ్మాయి కావాలి అది ఇది అని చెప్పిన తర్వాత ఏ అమ్మాయి అయినా ఇంకా చూడండి. ఇప్పుడు ఒక మనిషి మనకి కావాలి అని అన్నప్పుడు మనం ఆ మనుషుల కోసం ఎంతనైనా స్ట్రగుల్ చేయొచ్చు. అసలు ఆ మనిషికి నువ్వు అవసరమే లేవు అన్నప్పుడు నువ్వు ఎంత ఫైట్ చేసినా ఎంత స్ట్రగుల్ చేసినా అక్కడ మీనింగ్ లేదు కదా. సో ఇంకా ఒక అంటే అతని మనసులోకి నా స్థా లైక్ అతనికి నా ఇష్టం లేదు, లైక్ నేను ఏం చేసినా కూడా యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్, నువ్వు దానికి అన్ఫిట్, నువ్వు దీనికి అన్ఫిట్, నీ కనీసం కరెంటు బిల్ కట్టడానికి రాదు, నువ్వు దానికి పనికిరావు అంటే నన్ను ఎంత డిమోటివేట్ చేసేవాడంటే నన్ను అంటే నేను దేనికి పనికిరాను, నేను ఒక యూజ్లెస్ మెటీరియల్ని ఇంట్లో. ఎప్పుడు జరిగింది? ఆఫ్టర్ అంటే బేబీ తర్వాత? లేదు, ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని కొన్ని మంత్స్ తర్వాత, యా కొన్ని మంత్స్ కొన్ని మంత్స్ అండ్ కొన్ని ఇయర్స్ తర్వాత. అంటే ఇది సో మ్యారేజ్ తర్వాత మీ బాండింగ్ ఎలా ఉండేది? నిజం చెప్పాలి అంటే మాకు మ్యారేజ్ అయ్యింది అని కూడా అతను ఎవరికి చెప్పుకోకపోయేవాడు సీరియస్లీ. అంటే అప్పుడు నేను ఐ వాజ్ లైక్ కిడ్ కాబట్టి నాకు కూడా అంత ఐడియా లేదు. 17+ రన్నింగ్ అవుతున్నాయి కాబట్టి ఎక్కడికైనా వెళ్ళినా కూడా పెళ్ళయింది అని చెప్పుకోకపోయేవాడు, నన్ను యాజ్ అ వైఫ్గా కూడా ఇంట్రడ్యూస్ చేయకపోయేవాడు. అంటే ఆయనకు అప్పటి నుండే అంటే ఇష్టం లేని పిల్ల అట్లా కూడా ఏం లేదు, ఇష్టపడే వాళ్ళ ఇంటికి వచ్చి అడిగి అంత చేశారు. వాళ్ళే బట్ ఐ ఇష్టపడి డోంట్, వచ్చారు. హా వాళ్ళే ఇష్టపడి వచ్చారు. సో ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత ఆయన మెంటాలిటీ ఎందుకు చేంజ్ అయింది? అంటే మీ సైడ్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? నా సైడ్ నుండి మిస్టేక్స్ అంటే నేను అందంగా లేను అనేది ఆయనకి మనసులో పడిపోయింది. అంటే నేను కొంచెం బాగా లావుగా ఉండేదాన్ని, హెవీ పర్సనాలిటీ అసలు, ఇంకా అవి కొంచెం ఆ టైంలో మీరు అంత వేరే. లావు ఉన్నారా? నేను ఐ వాజ్ లైక్ 67 కేజీస్ అనమాట. సో ఇంకా ఆయన నాతో పాటు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏమైనా చేయాలన్నా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడు. సో నాదే తప్పు అనిపించింది. అంటే ఆయన చూడడానికి మంచిగా ఉంటాడు హీరోలాగా, అంటే నిజమే కదా ఆయన మంచిగా ఉంటాడు నేను ఇట్లా ఉంటాను అని చెప్పి. అంటే అప్పుడు ఈ మెంటాలిటీ కాదు, దట్ ఈస్ డిఫరెంట్ కీర్తి. అసలు ఈ కీర్తికి ఆ కీర్తికి సంబంధం లేదు, ఒక 1% కాదు, నయా పైసా సంబంధం లేదు. సో మీ ఇద్దరు ఎప్పుడు అంటే ఒకే దగ్గర ఉండి అంటే డిస్కస్ చేసుకోలేదా, మాట్లాడుకోలేదా? నాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేదు నిజం చెప్పాలంటే. అసలు వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు అప్పట్లో. అంటే మొత్తం గోలిపోయిన తర్వాత ఇప్పుడు మామూలుగా కూడా నా ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా ఫోన్స్ చేసి ఇట్లా అడిగితే నేను ఒకటే చెప్తా, చూడు నాదంటే వేరే పరిస్థితి, నన్ను ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు ఇంట్లోకి నుంచి బయటకు వచ్చేసి నేను కూడా ఏదో లైఫ్ లీడ్ చేస్తా అని అట్లాంటి తప్పు చేయకండి. నా లైఫ్ ఈజ్ డిఫరెంట్. నా లైఫ్లో నేను కొన్ని చాలా చూసినాను, కొన్ని కొన్ని నేను చెప్పుకోవట్లేను కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరూ స్ట్రాంగ్గా ఉండాలి. వైఫ్ హస్బెండ్తో ఉన్నా ఉండకపోయినా అమ్మాయిలు అన్నప్పుడు స్ట్రాంగ్ ఉండాలి. కానీ నన్ను ఎగ్జాంపుల్గా తీసుకొని సింగిల్ పేరెంట్గా కీర్తి బాగానే లైఫ్ లీడ్ చేస్తుంది కదా అని చెప్పేసి ఇంట్లో భార్యాభర్తలు కొంచెం గొడవ కాగానే నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు ఉన్న సంసారాలు నాశనం చేసుకోకండి. నేను చెప్పేది ఇదే. నా లైఫ్లో కొన్ని అంటే పీక్స్లో జరిగినాయి, నేను అవి ఇప్పుడు మళ్ళీ అంటే సచ్చిన పాపను ఎందుకు మళ్ళీ లేపాలి అని చెప్పి నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. అంటే కొన్ని చాలా పీక్లో జరిగినాయి కాబట్టి నేను ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా నేను చూసా, నిన్ను చూస్తే నాకు ఫీలింగ్స్ రావు, మూడ్ రాదు. అంటే అదే చెప్పినాను కదా, డ్యూ టు మై హెవీ పర్సనాలిటీ కానివ్వండి, లైక్ ఆ టైంలో అదే టైంలో. సో నేను కూడా నాకు నాకే నాకు గిల్ట్ అనిపించేది. సో మేబీ అంటే ఇంకా అనిపిస్తుంది కదా మనకి, అంటే అతను నాతో సాటిస్ఫైడ్గా లేడు, ఎందుకు మనం కూడా చలో ఆయన లైఫ్ ఆయన ఎంజాయ్ చేయని, నాకు పిల్లలు ఉన్నారు చాలు అన్నట్టు నేను అనుకున్నా. అంటే మీరు రెగ్యులర్గా క్వశ్చన్స్ చేసేవారా ఆ అమ్మాయి గురించి? లేదు, నేను ఏ రోజు అడగకపోయేదాన్ని, ఎందుకంటే నాకు నా పిల్లలు ఇద్దరు ఉన్నారు, నాకు తినడానికి ఇంట్లో ఇల్లుంది, నాకు ఫుడ్ పెట్టేవాడు, లైక్ ఎక్కడ కూడా మమ్మల్ని ఏం లోటు లేకుండా చూసుకుంటుంటే, మంచి కార్లో తిప్పేవాడు, ఉండడానికి మంచి ఇల్లు ఉంది, హీఈస్ వెరీ సెటిల్డ్. సో నేను ఏ రోజు క్వశ్చన్ చేయకపోయేదాన్ని అనమాట. ఏ రోజు క్వశ్చన్ చేయలేదంటున్నారు, మరి ఎందుకు వదిలేశారు? బ్రేకప్ అంటే ఎప్పుడైతే అతను నాకు ఇంకా నువ్వు వద్దు అని చెప్పడం స్టార్ట్ చేశాడో అప్పటి నుండి ఏ అమ్మాయి అయినా కూడా తిరగబడుతుంది కదండి. ఇప్పుడు ఒక చిన్న రూమ్లో పిల్లే కదా అని చెప్పి పిల్లి బయట పోతే మన విషయం అంటే అది ఉరుకుతుంది. అదే పిల్లిని మనము ఒక 4 గోడల మధ్యలో వేసేసి ఇది చేస్తే అది కూడా పులి అవుతుంది. సేమ్ అట్లనే అయిపోయినా నేను. మీ ముందే ఒక అమ్మాయిని తీసుకొచ్చి
మీ ఇంట్లో బెడ్ మీద పడుకునేవాడు. ఇదంతా ఎలా డైజెస్ట్ చేసుకున్నారు మీరు? డైజెస్ట్ చేసుకోకపోవడానికంటే మా మధ్యలో అండర్స్టాండింగ్ ఉండే అప్పుడు. అంటే నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఏజ్ నాది, ఇప్పుడు నేను 33 క్రాస్ అవ్వబోతున్నాను. అది మీరు మీరు అడిగేది ఎప్పటికోసమో అంటే ఇట్ వాజ్ లైక్ అరౌండ్ నేను 21 ఇయర్స్ ఉన్నాను. అప్పటికి నాకేం తెలియదు, నాకు ఈ రిలేషన్షిప్స్ ఈ బాండింగ్స్ అంటే మా డాడీ ఆర్ఎస్ఎస్ అండి. మాకు ఒకరిని హర్ట్ చేయడము అంటే అక్కడెక్కడో గల్లీలో కొట్లాట అవుతుంటే మా డాడీ అమ్మో పోవద్దు అని చెప్పి మేము గొల్లాలు పెట్టుకొని ఇంట్లో కూర్చునే టైపు. అంటే మేము పెరిగే ఎన్వైర్మెంట్ కూడా చాలా డిఫరెంట్గా ఉండేదన్నమాట. అంటే మాకు ఎక్కువ ఈరోజు నాకు వచ్చే మాటలు కానివ్వండి, నా బూతులు కానివ్వండి, ఒకప్పుడు మా డాడీ ఉన్న మా డాడీ అస్సలు నన్ను యాక్సెప్ట్ చేయకపోయేవాడు అనుకుంటా. ఎందుకంటే మేమంతా కామ్ ఫ్యామిలీలో పుట్టి పెరిగినాము, పరిస్థితుల వల్ల మేము మారాల్సి వచ్చింది. ఎందుకంటే అట్లా ఉన్న రోజులు మమ్మల్ని బతకనివ్వలేరు, వాళ్ళని ఏమన్నా చేయొచ్చు, వాళ్ళు మూసుకొని కూర్చుంటారు అన్నట్టు అయిపోయింది. అట్లా ఎందుకు అని చెప్పి నేను తిరగబడడం స్టార్ట్ చేసిన. అట్లా సడన్గా ఒకరోజు చెప్పారా లేకుంటే సడన్ డిసిషన్ తీసుకున్నారా? ఇంకా అవన్నీ వేరే జరగాయలేండి. సో వెంటనే మీరు డిసిషన్ తీసుకున్నారా ఆ టైం? యా, నేను డిసిషన్ తీసేసుకున్నాను. నాకు ఇంకా అవసరం లేదు, నా ఇద్దరు పిల్లల్ని నేను బ్రతికించుకుంటాను, నేను ఏదో ఒకటి చేసి సంపాదించుకుంటా. మేబీ నేను లగ్జురియస్గా నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న స్టేజ్లో నేను నా పిల్లల్ని పోషించలేకపోవచ్చు, కానీ ఇన్ ఫ్యూచర్లో నేను ఏదంటే అది ఇవ్వచ్చు. కొన్ని రోజులు స్ట్రగుల్ అవుతాను, దాని తర్వాత దేవుడు అనేవాడు ఉన్నాడు, కర్మ అనేది ఉంది అని చెప్పేసి ఆ నమ్మకం మీద వచ్చేసిన. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ.